తెలుగు ఇండస్ట్రీలోకి ఇప్పటి వరకు మాలీవుడ్కి చెందిన ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ సాధించారు. అలాంటి వారిలో ప్రియమణి ఒకరు. 2003లో ఎవరే అతగాడు మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది. కానీ ఈ మూవీ పెద్దగా సక్సెస్ సాధించలేదు. ఆ తరువాత జగపతి బాబుతో కలిసి నటించిన పెళ్ళైన కొత్తలో మంచి సక్సెస్ సాధించడమే కాదు, ప్రియమణికి వరుస ఆఫర్లు తెచ్చిపెట్టింది. ఎన్టీఆర్తో నటించిన యమదొంగ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అప్పటి వరకు ఎంతో సాంప్రదాయ లుక్లో కనిపించిన ప్రియమణి నితిన్తో నటించిన ద్రోణ మూవీ లో బికినీతో రెచ్చిపోయింది. ఇంకేముంది, అప్పటి నుంచి ప్రియమణికి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారింది. తెలుగుతో పాటు పలు భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది ప్రియమణి. బాలీవుడ్ లో పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్ లో నటించింది. బాలీవుడ్ కి చెందిన ప్రియమణి అతి తక్కువ కాలంలో వివిధ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ మధ్య సినిమాలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చిన ప్రియమణి బుల్లి తెరపై పలు రియాలిటీ షోస్ లో జడ్జ్ గా వ్యవహరించింది. ఓవైపు వెండి తెర, బుల్లి తెరపై రాణిస్తూనే మరో వైపు వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇటీవల జవాన్ చిత్రంలో ప్రియమణి నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమెకు వరుసగా బాలీవుడ్ లోనూ ఛాన్సులు వస్తున్నాయి. తాజాగా ప్రియమణి తనకు ఎంతో ఇష్టమైన మెర్సిడీస్ బెంజ్ కంపెనీకి చెందిన జిఎల్సి మోడల్ లగ్జరీ కారును కొనుగోలు చేసింది. దేశంలో ఎంతో ప్రజాదరణ పొందిన మెర్సిడీస్ బెంజ్ జిఎల్సి ఎస్యూవిని చాలా మంది సెలబ్రిటీలు, ప్రముఖులు కొనుగోలు చేశారు. తాజాగా వీరి ఖాతాలోకి నటి ప్రియమణి కూడా చేరింది. ఖరీదైన జర్మన్ లగ్జరీ కారు కొనుగోలు చేసింది. మార్కెట్ లో మెర్సిడీస్ బెంజ్ జిఎల్సి ప్రారంభం ధర 73.50 లక్షలు కాగా టాప్ ఎండ్ మోడల్ 74.50 లక్షలుగా ఉంది. ఈ కారు పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్స్ లో వస్తుంది. ఈ కారు అద్భుతమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ చూడగానే ఆకర్షించేలా ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. మరి ప్రియమణి లగ్జరీ కారు కొనడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.